వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా విలేకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జగన్ మీద జరిగిన కత్తి దాడిపై ఏపీ హోంమంత్రి చినరాధప్ప రియాక్ట్ అవుతూ, జగన్ బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని నీతులు చెప్పే ప్రయత్నం చేశారే గాని భద్రతా వైఫల్యం గురించి మాట్లాడకపోవడం గమనార్హం అని అన్నారు. జగన్ పై దాడి నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 10 నిమిషాలు మాట్లాడిన చినరాజప్ప ఈ దాడికి పాల్పడిన శ్రీనివాస్ పై విచారణ చేపట్టి ఎవరు చేయించారో, ఎందుకు చేశారో అన్న కోణంలో నిజ నిజాలు బయటకు తెస్తామని అన్నారు. అదే విధంగా ఎయిర్పోర్ట్ లోకి కత్తి ఎలా తీసుకు వెళ్లారో సెక్యూరిటీ పరంగా కూడా ఆరా తీస్తామని తెలిపారు. ఈ సంఘటన మేము ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండిస్తాం. ఎయిర్పోర్ట్ లో జరిగింది, ఎయిర్పోర్ట్ లో రాన్ జరిగింది, మళ్ళీ ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి బాధ్యత ఎవరు కూడా పూర్తిగా బాధ్యత తీసుకుంటాము. ఇలాంటి సంఘటన మళ్ళీసారి చెప్తున్నాను నేను, ప్రజాపత్రి మీద దాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఎంత పడైనా సరే అరెస్ట్ చేద్దాం. ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తాం. అసలు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఏంటి అసలు పరిస్థితి ఉంది? ఇతను వర్కర్, లోన్ వర్కర్, ఎయిర్పోర్ట్ లో వర్కర్ కానీ కత్తి అరగండి. వర్కర్కి అతను పర్మిషన్ ఉంటుంది, వర్కర్ కనుక లోన్ పర్మిషన్ ఉంటుంది, కానీ కత్తి అరగండి. కత్తి చెక్ చేసి పంపాలి ఎలా జరిగింది దాని కూడా. అది ఏమిటన్నది మేము అతను ఎంక్వైరీ చేస్తే తెలీదు. అతను వివరాలు చూసా వన్ అవర్ తో అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎందుకు చేశాడు, వివరాలు చూసా కట్ల చెప్తాడు. ఇప్పుడు ఎలా ప్రజాస్వామ్యంలో దగ్గర అవడానికి ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు అతను సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చాడు, సరైన పోగొట్టడానికి వచ్చాడు, వచ్చి సంఘటన చేశాడు. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలు, మేము కూడా ప్రజాపతి ఏర్పడాలి, ఎయిర్పోర్ట్ దగ్గర నా దగ్గర కూడా వచ్చి సెల్ఫీ తీసుకున్నాం. జాగ్రత్త ఉండవలసిన బాధ్యత ఉంటుంది, ఎందుకంటే మా సెక్యూరిటీ కూడా జాగ్రత్త పడవలసిన